హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్వైన్ జాన్సన్ తన దగ్గర ఉన్నటువంటి మనీని ఎలా ఖర్చు పెడతాడు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాలీవుడ్లోని అత్యంత ధనవంతులలో జాన్సన్ కూడా ఒకరు. సినిమాలకి ముందు ఈయన WWEలో ఎంతో ఫేమస్. ఇక ఈయన నెట్వర్త్ $320 మిలియన్. ఈ క్రమంలోనే జాన్సన్ తన దగ్గర ఉన్నటువంటి మనీని ఎలా ఖర్చు పెడతాడు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. టాటూ. జాన్సన్ యొక్క భుజాలు మరియు చెస్ట్ పై ప్రత్యేకమైన టాటూస్ కనిపిస్తూ ఉంటాయి. అలా వేయించుకున్న ఆ టాటూస్ కి కూడా ఒక అర్థం ఉంది. మొదట్లో ఈయన చేతిపై ఒక ప్రత్యేకమైన టాటూ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలోనే మరొక దానిని వేయించుకోవడం జరిగింది. ఈ టాటూని ప్రపంచ ప్రసిద్ధి చెందిన నికో హోలాండ్ వేయడం జరిగింది. ఇది వేయడానికి 22 గంటల సమయం పట్టింది. ఇక మరొక భుజానికి ఉండే టాటూ పోలినేషియన్ ట్రైబల్ వర్క్ ఆఫ్ ఆర్ట్. ఈ టాటూకి కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఈ టాటూని పొయోనో రాండి వేయడం జరిగింది. ఈ టాటూలో సరిగా గమనించినట్లయితే ఒక కుటుంబం మరియు ఆ కుటుంబానికి రక్షణగా ఉండే ఒక యోధుడు కనిపిస్తూ ఉంటాడు. ఫ్యామిలీ. జాన్సన్ కి తన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. తన ఫ్యామిలీ కోసం జాన్సన్ ఫ్లోరిడాలో $3.4 మిలియన్ ఖర్చు పెట్టి 13,000 square feet గల ఒక అతిపెద్ద భవనాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనిలో ఒక స్విమ్మింగ్ పూల్, జిమ్, 6 bedrooms, 7 bathrooms, హోమ్ థియేటర్ లాంటివి ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలోనే జాన్సన్ $9.5 మిలియన్ ఖర్చు పెట్టి జార్జియాలో మరొక ఇంటిని కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇక తన కూతురు యొక్క 18వ బర్త్డే సెలబ్రేషన్స్ చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక తన 3 సంవత్సరాలుండే కూతురితో కూడా జాన్సన్ అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే తన కూతురు ఇచ్చే టీ పార్టీకి కూడా జాన్సన్ హాజరవుతూ ఉంటాడు. ఇక ఇతని తండ్రి రాకీ జాన్సన్ కూడా ఒక రెజ్లరే. తర్వాతి కాలంలో ఆయనకి ఉండటానికి ఎక్కడ ఇల్లు కావాలో చెప్తే అక్కడ కొనిస్తానని జాన్సన్ చెప్పడం జరిగింది. ఇక తన తండ్రికి ఒక ఆపరేషన్ తర్వాత ప్రయాణం చేయడానికి అనువుగా ఉండేందుకు $80,000 విలువ చేసే క్యాడిలాక్ ఎస్కలేడ్ SUVని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇక ఆయన తల్లికి కూడా ఈయన ఏదో ఒక గిఫ్ట్ ని ఇస్తూనే ఉంటాడు. ప్రైవేట్ జెట్. ప్రైవేట్ జెట్ పై డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడడు జాన్సన్. ఆ క్రమంలోనే ఆయన గల్ఫ్ స్ట్రీమ్ G650 అనే అత్యంత ఖరీదైన జెట్ ని కొనుగోలు చేయడం జరిగింది. దీని యొక్క విలువ సుమారుగా $65 మిలియన్ ఉంటుంది. లైఫ్ స్టైల్. రెస్లింగ్లో కూడా ఈయన మంచి పేరుని సంపాదించుకోవడం జరిగింది. తర్వాత 2001వ సంవత్సరంలో ది మమ్మీ రిటర్న్స్ అనే సినిమాతో హాలీవుడ్ సినిమాలో నటించడం జరిగింది. కానీ 2002వ సంవత్సరంలో వచ్చిన ది స్కార్పియన్ కింగ్ అనే సినిమాతో మంచి పేరుని సంపాదించుకున్నాడు జాన్సన్. ఇక తర్వాతి కాలంలో జాన్సన్ జుమంజీ మరియు వెల్కమ్ టు ది జంగిల్ అనే సినిమాలలో కూడా నటించడం జరిగింది. అలా ఈయన 1 సంవత్సరం లోపలే $24 మిలియన్ ని సంపాదించడం జరిగింది. రాక్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడమే కాకుండా 7 Bucks అనే ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక రాక్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లను కూడా కొంటూ ఉంటాడు. ఇక ఇతని కలెక్షన్ లో భాగంగా అతి విలువైన వాచెస్ కూడా ఉంటాయి. హెల్పింగ్ అదర్స్. రాక్ ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందుంటాడు. ఆ క్రమంలోనే 2015వ సంవత్సరంలో $90,000 విలువ చేసే అతి ఖరీదైన ఫోర్డ్ F-150 అనే కార్ని తన అంకుల్ కి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇతను జాన్సన్ కి తన రెజ్లింగ్ తొలినాళ్లలో ఎన్నో విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకు కృతజ్ఞతగా జాన్సన్ ఈ కార్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. సినిమాలలో ప్రమాదకరమైన స్టంట్స్ అనేవి డూప్స్ తో చేయిస్తూ ఉంటారు.
అలానే జాన్సన్ కి కూడా ఒక డూప్ ఉన్నాడు. ఆయనే ఒక దూరపు బంధువు కూడా. ఇక ఈయనకు కూడా 2018వ సంవత్సరంలో అతి ఖరీదైన కార్ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇక క్రిస్మస్ సందర్భంగా వారి బంధువులకు కూడా ఇటువంటి బహుమతులనే అందిస్తూ ఉంటాడు. 2002వ సంవత్సరంలో ది స్కార్పియన్ కింగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఎదుటి వ్యక్తి ముఖానికి దెబ్బ తగలడం జరిగింది. అలా అనుకోకుండా జరిగినందుకు గాను ఆయనకి జాన్సన్ అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా జాన్సన్ చారిటీ సంస్థలకు కూడా అధిక మొత్తంలో డబ్బులను ఇస్తూ ఉంటాడు. వాటిలో రెడ్ క్రాస్, ఐ హావ్ ఏ డ్రీమ్ ఫౌండేషన్, చిల్డ్రన్స్ విష్ ఫౌండేషన్, మేక్ ఏ విష్ ఫౌండేషన్ లాంటివి ఉన్నాయి. ఇంతే కాకుండా జాన్సన్ ది రాక్ ఫౌండేషన్ ని కూడా స్థాపించడం జరిగింది. ఈ ఫౌండేషన్ లో మానసిక వైకల్యం ఉన్న పిల్లలను చేర్చుకుంటూ ఉంటారు. కార్స్. జాన్సన్ కి కార్లంటే ఎంతో ఇష్టం. జాన్సన్ ఎక్కువగా ఫోర్డ్ కార్లని వినియోగిస్తూ ఉంటాడు. వీటిలో ఫోర్డ్ F-150, ఫోర్డ్ విలోసిరాప్టర్ V8 కూడా ఉన్నాయి. ఈ కార్ యొక్క ఇంజన్ 278 హార్స్ పవర్ ని కలిగి ఉంటుంది. ఇది కేవలం కొన్ని సెకండ్లలోనే అత్యంత వేగాన్ని అందుకోగలదు. దీని యొక్క విలువ $150,000. అంతేకాకుండా జాన్సన్ దగ్గర అత్యంత ఖరీదైన పగాని హుయరా కూడా ఉంది. దీని యొక్క విలువ సుమారుగా $1.3 మిలియన్ గా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా ఇలాంటివి కేవలం 100 కార్లను మాత్రమే తయారు చేయడం జరిగింది. అవే కాకుండా జాన్సన్ దగ్గర రోల్స్ రాయిస్ వ్రియాత్ కూడా ఉంది. ఈ ఇంజన్ యొక్క హార్స్ పవర్ 950. దీని యొక్క విలువ సుమారుగా $4 లాక్స్ ఉంటుంది. ఇక $1.5 మిలియన్ విలువ చేసే ఫెరారీ కూడా ఉంది. అంతేకాకుండా ఫోర్డ్ కు చెందిన మరెన్నో విలువైన కార్స్ ఉన్నాయి. జిమ్ అండ్ డైట్. వర్కౌట్ చేయకుండా జాన్సన్ ఉండడం అనేది చాలా కష్టం. ఆ క్రమంలోనే జాన్సన్ కి ఒక ప్రత్యేకమైన జిమ్ కూడా ఉంది. ఈ జిమ్ యొక్క విలువ $3 లాక్స్. ఈ జిమ్ లో ఎన్నో విలువైన పరికరాలున్నాయి. ఈ జిమ్ లోని ప్రతి వస్తువు యొక్క విలువ $1,000 లో ఉంటుంది. ఇక వీటన్నిటిపై వర్కౌట్ చేస్తున్నాడంటే దీనికి తగ్గట్టుగా డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికోసమే జిమ్ కి దగ్గరలోనే ఒక ప్రత్యేకమైన కిచెన్ కూడా ఉంటుంది. అక్కడే ఆయనకి ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా అందిస్తూ ఉంటారు. అలా ఆయన డైట్ లో భాగంగా ఎన్నో ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాడు. అలా ఈయన తినేటువంటి ఆహార పదార్థాలకు కూడా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చవుతూ ఉంటాయి. ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షూటింగ్ కి కూడా కొన్ని జిమ్ పరికరాలను తనతో పాటే తీసుకువెళ్తూ ఉంటాడు. దానికోసమే ఈయన దగ్గర ఒక క్రూ కూడా ఉంది. వారే ఇవన్నీ తీసుకువెళ్లి షూటింగ్ జరిగేటువంటి ప్రాంతంలో టెంపరరీగా ఒక టెంట్ వేసి సెట్ చేస్తూ ఉంటారు. వాచెస్ అండ్ సూట్స్. జాన్సన్ దగ్గర వాచెస్ యొక్క కలెక్షన్ కూడా ఉంది. దీనిలో అన్ని కూడా అత్యంత ఖరీదైనవే. వీటి విలువ $00,00,000 ఉంటుంది. రోలెక్స్ అంటే జాన్సన్ కి ఎంతో ఇష్టం. ఇక రోలెక్సే కాకుండా ఈయన దగ్గర పెనరాయ్ యొక్క ల్యూమినార్ కూడా ఉంది. దీని విలువ $12,000. ఇక ఈయన ధరించేటువంటి సూట్స్ కూడా అత్యంత ఖరీదైనవే. ఎక్కువగా ఈయన 3-పీస్ సూట్స్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. 2016వ సంవత్సరంలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కి ఒక ప్రత్యేకమైన వెల్వెట్ సూట్ ధరించి వెళ్లాడు. అక్కడికే కాకుండా ఎక్కడ పార్టీకి వెళ్లినా లేదా ఫంక్షన్స్ కి వెళ్లినా అతి ఖరీదైన సూట్స్ ని జాన్సన్ ధరిస్తూ ఉంటాడు. ఇక జాన్సన్ 7 బక్స్ అనే ప్రొడక్షన్ ని స్థాపించడానికి కూడా ఒక కారణం ఉంది. మొదట్లో ఈయన ఫుట్బాలర్ అవ్వాలని అనుకున్నాడు. ఇక తర్వాతి కాలంలో ఈయన WWE లో రెస్లింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అతని దగ్గర డబ్బులు పూర్తిగా అయిపోవడం జరిగింది. అలా ఒకసారి పాకెట్ లో చూసుకుంటే కేవలం 7 బక్స్ మాత్రమే మిగిలాయి. అందుకే తర్వాతి కాలంలో తన ప్రొడక్షన్ కంపెనీకి 7 బక్స్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు ఎప్పుడూ కూడా తన యొక్క గతాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఇక ఈ కంపెనీ ప్రొడక్షన్ లో వచ్చిందే స్కై స్క్రాపర్ అనే మూవీ. ఈ సినిమా $300 మిలియన్ ని సంపాదించింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.